హలో ఆల్, వెల్కమ్ టు థైవ్యూ. సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ఓడిపోయినా కూడా ఆ టార్గెట్ని 19th ఓవర్ వరకు డిఫెండ్ చేసామంటే అది మన బౌలింగ్ వల్లే. లో స్కోరింగ్ గేమ్కి కారణం బ్యాటింగ్ వైఫల్యమే. సరే, ఏదైతే ఏంటి, ఒక కొత్త సమస్య పుట్టుకొచ్చింది మనకి. ఓకే, సౌత్ ఆఫ్రికాతో ఓడిపోయాం, మళ్ళీ నెక్స్ట్ బంగ్లాదేశ్ జింబాబే మీద కాబట్టి ఆరాంగా ఆడేయచ్చు అని అనుకోవడానికి కూడా లేదు. అండ్ ఈరోజు బంగ్లాదేశ్ వాళ్ళు అలాగే ఆడారు. ఇక లేట్ చేయను, ఈ రోజు జరిగిన ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రివ్యూలోకి వెళ్లే ముందు మాత్రం ప్లీజ్రా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే అందరూ వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబర్లు మాత్రం చేసుకోవట్లేదు, మా అనలిటిక్స్ అవే చెప్తున్నాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, మేము ఇంకా ఎంతూజియాజంతో ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పెడతాం అన్నమాట. సో ప్లీజ్, మీరు కనుక ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కన ఉన్న బెల్ అకౌంట్ కూడా క్లిక్ చేయండి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే, ఓవర్ కాస్ట్ కండిషన్స్ ఉండడంతో బాల్ మూవ్ అయ్యి ఎర్లీ వికెట్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారేమో తెలియదు, కానీ టాస్ గెలిచి బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకుంది. రోహిత్ వికెట్ మళ్ళీ ఎర్లీగానే పోయింది. ఏంటో, ఒక మ్యాచ్లో బాగా ఆడితే నెక్స్ట్ బౌన్స్ అవడానికి ఆలోచిస్తున్నారు మన వాళ్ళు. లక్కీలీ కేఎల్ రాహుల్ తన జోన్లోకి వచ్చేసాడు. హీ మేడ్ ఏ హాఫ్ సెంచరీ అండ్ మంచి టచ్లో కనిపించాడు. ఆ ఫ్లాట్ సిక్స్లు అయితే ఎన్నిసార్లు చూసినా ముచ్చటేశాయి. విరాట్ అండ్ కేఎల్ పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతుంది అనుకున్న టైంలో కేఎల్ 50 చేసి అవుట్ అయిపోయాడు. తర్వాత మన సూర్వీర్ అదే మన సూర్యకుమార్ యాదవ్ విరాట్ మళ్ళీ స్కోర్ని పెంచే పనిలో పడ్డారు. సూర్య దూకుడు తెలిసిందే కదా, ఇండియా ఎలాంటి పొజిషన్లో ఉన్నా కూడా తను 200 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తాడు. అండ్ షకీబ్ వేసిన ఒక మంచి బాల్కి సాడ్లీ అవుట్ అయిపోయాడు. తర్వాత వచ్చిన పాండ్యా చాలా సిల్లీగా పాయింట్కి అలా ఏదో క్యాచింగ్ ప్రాక్టీస్లో క్యాచ్ ఇచ్చినట్టు అవుట్ అయిపోయాడు. డీకే కూడా అన్ఫార్చునేట్లీ రన్అట్ అయ్యాడు. అక్షర్ పటేల్ 18th ఓవర్లో ఆలోచించి ఆడడం ఏంటో అర్థం కాలేదు. ఆ ఓవర్లో స్ట్రైక్ విరాట్కి ఇచ్చిన బౌండరీలు వచ్చేవి. అక్షర్ చేసిన తప్పు మాత్రం అశ్విన్ చేయలేదు. మంచిగా 6 బాల్లో 13 రన్లు కొట్టి మంచి గేమే ఆడాడు. అండ్ కమింగ్ టు ద మ్యాన్ ఇన్ ఫామ్, విరాట్ కోహ్లీ. అదేంటో, విరాట్ అన్నకి తన హోమ్ గ్రౌండ్ కన్నా ఎడ్లేడ్ అంటేనే ఇష్టమేమో. ఏ బిడ్డ ఇది నా అడ్డ అనే సాంగ్ పర్ఫెక్ట్గా యాప్ట్ అవుద్ది వీకేకి. అండ్ హీ మేడ్ యూజ్ ఆఫ్ దిస్. 44 బాల్స్లో 64 కొట్టాడు. ఓవరాల్గా 185 టార్గెట్ ఇచ్చారు మనోళ్ళు బంగ్లాదేశ్కి. ఇంకా కొంచెం టైట్ వేసినా చాలు ఈజీ విన్ అనుకుంటే, ఈసారి లిట్టన్ దాస్ మన మీద విజృంభించేసి వాళ్ళకు ఒక ఫ్లయింగ్ స్టార్ట్ ఇచ్చాడు. పవర్ ప్లేలో మనకి 50 స్కోర్ అయినట్టు కూడా గుర్తులేదు, కానీ మనోడు పవర్ ప్లేలోనే ఆరాముగా 50 కొట్టాడు. దాని తర్వాత వర్షం పడడంతో కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యా, అమ్మాయి ఇడు బాధుడు కొంచెంసేపు ఆగిందిరా అని. ఆ తర్వాత కంపారిజన్ చూసాక వాళ్ళ టీం 17 రన్స్ అహెడ్ ఉండడంతో 2 పాయింట్స్ గోవింద అనిపించింది. ఈ లాజిక్ వల్ల ఏమో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు షాకిబ్ బాబాయ్ అని అర్థమైంది. కానీ వర్షం తగ్గడంతో 4 అవర్స్ రిడ్యూస్ చేసి 16 ఓవర్ గేమ్గా మార్చారు. దే నీడెడ్ 151 రన్స్ టు విన్ ద గేమ్ ఇన్ 16 ఓవర్స్ అనమాట. దీంతో బంగ్లాదేశ్ 9 ఓవర్స్లో 85 రన్స్ చేసేయాల్సి వచ్చింది. కానీ అశ్విన్ వేసిన 8th ఓవర్ నుంచే బంగ్లాదేశ్కి అసలైన సమస్య స్టార్ట్ అయింది. రాహుల్ వేసిన ఎక్సలెంట్ త్రోకి ఇన్ఫామ్ బ్యాటర్ లిట్టన్ దాస్ అవుట్ అయిపోయాడు. తర్వాత ఏం మాత్రం తడబడకుండా ఓపెనర్ శాంటో బౌండరీస్ కొడుతూ ప్రెషర్ పడకుండా చూసుకుందాం అనుకున్నాడు. షమీ 10th ఓవర్ ఫస్ట్ బాల్లోనే శాంటోని పెవిలియన్కి పంపించాడు. దాని తర్వాత అర్షదీప్ వేసిన ఒక ఎక్స్ట్రాడినరీ ఓవర్ అని చెప్పాలి. జస్ట్ 2 రన్స్ కన్సిడర్ చేసి 2 వికెట్లు తీసాడు. పాండ్యా కూడా నేనేం తక్కువ కాదు అని నెక్స్ట్ ఓవర్లోనే 2 వికెట్స్ తీసి జస్ట్ 7 రన్సే కన్సిడర్ చేశాడు. దీంతో సెమీస్ మీద మనకి ఆశలు అలా చిగురించాయి అనమాట. ఇక 18 బాల్స్లో 43 రన్స్ కొట్టాల్సిన సిచ్యువేషన్. మళ్ళీ రన్స్ రావడం మొదలవడంతో మ్యాచ్ మరింత ఇంట్రెస్టింగ్గా మారింది. కానీ పాండ్యా హర్షదీప్ మంచి బౌలింగ్తో ఈ టోటల్ డిఫెండ్ చేశారు అంతే కదా. అంత ఈజీగా ఏమైపోలేదు, లాస్ట్ ఓవర్ లాస్ట్ బాల్ వరకు తీసుకెళ్లారు. ఒక మినీ హార్ట్ అటాకే వచ్చింది చాలామందికి. సరే, ఆల్మోస్ట్ సెమీస్ బర్త్ కన్ఫర్మ్ అయినట్టే, లేట్ చేయకుండా నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళిపోదాం. అదేంటంటే ప్లేయర్స్ రేటింగ్ అనమాట. కేఎల్ రాహుల్ 8 అవుట్ ఆఫ్ 10 ఫర్ ఇస్ బ్రిలియంట్ 50 అండ్ ఎక్సలెంట్ త్రో. రోహిత్ శర్మ 3 అవుట్ ఆఫ్ 10, మరి బ్యాటింగ్ అలా ఉంది ఏం చేస్తాం. విరాట్ కోహ్లీ 8 అవుట్ ఆఫ్ 10, మళ్ళీ ఇన్నింగ్స్ని యాంకర్ చేశాడు, సూపర్ బ్యాటింగ్ ఆడాడు. సూర్యకుమార్ యాదవ్ 7 అవుట్ ఆఫ్ 10 ఫర్ ఇస్ బ్యాటింగ్ అండ్ 2 ఇంపార్టెంట్ క్యాచెస్. అక్షర్ పటేల్ 2 అవుట్ ఆఫ్ 10, అంటే మరి 18th ఓవర్లో డాట్లు ఆడితే అలాగే ఉంటుంది. హార్దిక్ పాండ్యా 6 అవుట్ ఆఫ్ 10 ఫర్ ఇస్ ఎక్సలెంట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్. దినేష్ కార్తిక్ 3 అవుట్ ఆఫ్ 10, అశ్విన్ 5 అవుట్ ఆఫ్ 10, ఎండ్లో బౌండరీస్ కొట్టిన రన్స్ కూడా కొంచెం ఎక్కువ కన్సిడర్ చేశాడు. భూవి 5 అవుట్ ఆఫ్ 10, ఒక ఓవర్లో ఎక్స్పెన్సివ్ అయినా సరే డీసెంట్ బౌలింగ్. షమి 7 అవుట్ ఆఫ్ 10, ఎక్స్పీరియన్స్ని యూస్ చేసి ఒక ఇంపార్టెంట్ వికెట్ తీశాడు. అర్షదీప్ సింగ్ 8 అవుట్ ఆఫ్ 10 ఫర్ టర్నింగ్ ద గేమ్ ఆన్ ఇట్స్ హెడ్. ఆ ఇంపార్టెంట్ ఓవర్లో 2 వికెట్స్ తీసి 2 రన్స్ ఇచ్చాడు చూడండి, బ్యూటిఫుల్ ఓవర్. అసలు బంగ్లా సైడ్ రేటింగ్స్ ఇవ్వలేదు, కానీ ఓపెనర్ దాస్ ఆడిన ఇన్నింగ్స్ సూపర్ నాక్ అనే చెప్పాలి.
వాన తగ్గకపోతే వాళ్ళదే గెలుపు అనే కంఫర్ట్ జోన్ లో కూర్చోపెట్టేశాడు ఒంటి చేత్తో. అండ్ ద ప్లేసెస్ దట్ వీ నీడ్ టు ఇంప్రూవ్, ఆబ్వియస్లీ ఓపెనింగ్ పార్ట్నర్షిప్. ప్రతిసారి విరాట్ అండ్ స్కై మీద ప్రెషర్ పడుతుంది. అండ్ మేకింగ్ యూజ్ ఆఫ్ ది పవర్ ప్లే, ఇది కూడా ఈ ఫార్మాట్లో చాలా క్రూషియల్. అండ్ పంత్కి ఒక ఛాన్స్ ఇవ్వచ్చు అని అనిపించింది, సో డస్ దీపక్ హుడ్డా. వీళ్ళిద్దరికి ఛాన్స్ వస్తే బాగుంటుంది. సో దాట్స్ ది వీడియో గైస్. ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాం. అంతవరకు మాత్రం దిస్ ఇస్ టీమ్ థైవ్యూ సైనింగ్ ఆఫ్.